మన లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మే 3వ తారీఖు వరకు మే 3వ తారీఖు తర్వాత కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు 2వ విడత మన లాక్డౌన్ కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయ్యన్నీ ఇవ్వడం జరిగింది ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పాటిస్తున్నాయి దాంట్లో భాగంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కోవిడ్-19 నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ దీనికి సంబంధించి అధికారులు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు రెవెన్యూ సిబ్బంది కానీ అలాగే మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు అలాగే స్టాఫ్ అందరూ కూడా నిరంతరం కూడా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి కోవిడ్ బారిన నుంచి మనం అందరం కూడా సురక్షితంగా ఉండడానికి 24 అవర్స్ కూడా పనిచేస్తున్నారు అధికారులతో సమన్వయం చేసుకుని సాధించబడిగా నేను కూడా దీంట్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే కనుక వాటిని సవరిస్తూ స్ట్రిక్ట్గా అమలు చేయడానికి కొన్ని సూచనలు ఇవ్వడం కూడా జరిగింది అయితే ఏదైతే ఈ 1వ వార్డులో ఒకటి పాజిటివ్ కేసు వచ్చిందో అలాగే 19వ వార్డులో పాజిటివ్ కేసు వచ్చిందో ఆ ప్రాంతాల్లో కొంత ప్రభుత్వం సూచనల మేరకు కొంత ఏరియా డిస్టెన్స్ ఆ వచ్చిన కేసు కాడి నుంచి కొంత డిస్టెన్స్ వరకు రెడ్ జోన్ ఏరియాలుగా ప్రకటించడం జరిగింది ఈ రెడ్ జోన్ ఏరియాలో ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ రెడ్ జోన్ ఏరియాలో ఉన్న వాళ్ళు బయటికి రావడానికి లేదు అలాగే బయట వాళ్ళు రెడ్ జోన్ ఏరియాలోకి వెళ్ళడానికి లేదు ఇది ఎప్పుడు దాకా అనేది ఒకటి ప్రతి వాళ్ళకి కూడా క్లియర్ చేయవలసిన అవసరం ఉంది ఏదైతే పాజిటివ్ కేసు వచ్చిందో ఆ కేసుని మనం ఐసోలేషన్ వార్డుకి తీసుకెళ్లిన తర్వాత 14 రోజుల తర్వాత టెస్ట్ చేసి అతనికి నెగిటివ్ వచ్చిన తర్వాత అతన్ని 1వ వార్డులో దింపిన తర్వాత మనకి ఎప్పుడు వచ్చారంటే అది ఇంచుమించు ఈ నెల 18వ తారీఖుని అంటే 4వ తారీఖుని లాస్ట్ మంత్ 1వ తారీఖుని ఇంచుమించు 4వ నెలలో 1వ తారీఖుని అతను గుర్తించడం జరిగింది ఈ నెల 18వ తారీఖున అతను తీసుకురావడం జరిగింది ఇక్కడ నెగిటివ్ వచ్చిన తర్వాత ఆ వార్డులోకి అతను తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి 28 రోజుల వరకు కూడా ఆ వార్డుని ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ ఏరియాగానే కొనసాగించడం జరుగుతుంది ప్రకటించబడుతుంది అంటే మనం మళ్ళీ ఇప్పుడు 28వ తారీఖున వచ్చింది ఇవాళ తారీఖు చూసుకుంటే మనకి ఏప్రిల్ మే 5వ తారీఖు మే 5 తర్వాత లేకపోతే 6 తర్వాత ఒకవేళ పొరపాటున మన యొక్క మానవ తప్పిదమనలు మళ్ళీ ఇంకొక కేసు వస్తే కనుక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 14 రోజుల తర్వాత టెస్ట్ చేసిన తర్వాత అది నెగిటివ్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ 28 రోజులు ఇదంతా కూడా ఈ చక్రబంధంలో భీవారం అనేది ఉండిపోతుంది ముఖ్యంగా మనమందరం కూడా ఇది ఎంత సీరియస్గా తీసుకోవాలన్న దాని గురించి ఈ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనం తీసుకుంటే కనుక ఏదైతే మన 1వ వార్డు సంబంధించి ఈ పాజిటివ్ కేసు వచ్చి తర్వాత నెగిటివ్గా మారిందో దీని అంతటి కూడా మనం తీసుకుంటే ఈ రేడియస్ ఇంచుమించు 3 కిలోమీటర్స్ రేడియస్ దీన్ని క్లస్టర్ జోన్ కింద ప్రకటించడం జరిగింది అంటే క్లస్టర్ కంటైన్మెంట్ జోన్ కింద పెట్టడం జరిగింది ఈ క్లస్టర్ జోన్లో ఏదైతే ఆరెంజ్ జోన్లో కానీ గ్రీన్ జోన్లో కానీ ఉన్న ఫెసిలిటీస్ ఏవి కూడా ఇవ్వడం జరగదు చాలామంది ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి కానీ లేకపోతే 1వ వార్డుకి సంబంధించిన ప్రజలు కానీ అందరూ కూడా వచ్చి సార్ ఎక్కడో ఫలానా ప్రాంతంలో ఇలాగ
పొద్దుట ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల దాకా షాపులు తీసుకోవడానికి అవకాశాలు ఇచ్చారు అని చెప్పడం జరిగింది. అలాగే చాలా చోట్ల బ్రాందీ షాపులు అవన్నీ కూడా మొత్తం దేశంలో చాలా చోట్ల మరి ప్రారంభించేసారు. అవన్నీ కూడా మరి మనకు కూడా వెసులుబాటు ఉందని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం మన భీమవరంలో ఏదైతే రెడ్ జోన్ ఏరియా ఉందో రెడ్ జోన్ ఏరియా నుంచి ఏదైతే నిబంధనలు ఒక పాజిటివ్ కేసుని తీసుకెళ్ళి నెగిటివ్ వచ్చిన తర్వాత నుంచి 28 రోజులు రెడ్ జోన్ ఏరియా కింద పెట్టారో అలా రెడ్ జోన్ ఏరియా ఉన్న ప్రాంతంలో 3 కిలోమీటర్ పరిధిలో ఒక క్లస్టర్ జోన్ కింద పెట్టారో ఈ క్లస్టర్ జోన్లో యథావిధిగా లాక్డౌన్లో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో గతంలో అదే పరిస్థితులు కొనసాగుతాయి. అంతేకాకుండా ఇంకా చాలా గట్టిగా నిబంధనలు ఇంకా పెట్టడం జరిగింది. ఇంకా కఠినంగా మరి ఏదైతే లాక్డౌన్ పరిస్థితులను అమలు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 3 కిలోమీటర్ల రేడియస్లోను గతంలో లాక్డౌన్ సమయంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో అయ్యే నిబంధనలు ఉంటాయి ఇంకా కఠినతరం చేయడం జరిగింది. ఇంకా మొన్నటిదాకా బ్యాంకులు అయితే పనిచేసినాయి. ఇక్కడి నుంచి బ్యాంకులు కూడా పని చేయడానికి వీల్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన రూల్ పాస్ చేసింది. అంటే నిన్నటిదాకా మనం చూసుకుంటే కనుక అన్ని బ్యాంకులు కూడా పనిచేసినాయి. ఇక్కడి నుంచి బ్యాంకులు కూడా పనిచేయవు. ఈ విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుని మనం 28వ తారీఖున అనుకున్నాం. 28వ తారీఖు నుంచి 14 రోజులు, 14 రోజుల తర్వాత 28 రోజులు, ఈ రోజున 5వ తారీఖు. ఇవాళ ఏదైనా ఒక కొత్త కేసు వస్తే కనుక మళ్ళీ ఇక్కడి నుంచి 5వ తారీఖు నుంచి 14 రోజులు, ఆ 14 రోజుల తర్వాత 28 రోజులు ఇలా ఇలాగా పొడిగించబడతానే ఉంటుంది. ఇలాగా పొడిగించబడకుండా మనందరం కూడా తొందరగా బయటికి పడాలంటే కనుక మనందరం కూడా పూర్తిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలి, శానిటైజేషన్స్ వాడాలి. మనం దీనికి భద్రమై ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ప్రజలకి అందరినీ కూడా మీ పూర్తి సహాయ సహకారాలు అందించమని చెప్పి ఆర్థిస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.